Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో తొలి ఫలితం వెల్లడయ్యేది ఇక్కడే. ఏపీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి వారు పైకి గెలుపుపైన ధీమాగా ఉన్నా లోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఇదే సమయంలో కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, ఆ తరువాత ఈవీఎం కౌంటింగ్ జరగనుంది. పలు నియోజకవర్గాలలో హోరాహోరీగా కౌంటింగ్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక కౌంటింగ్కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గ్రామాల వారి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నియోజకవర్గంలోని వరుస క్రమంలో బూతుల వారి ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోలింగ్ బూతుల సంఖ్యను ఆధారంగా ఓట్ల లెక్కింపు కోసం నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసిన చోట ఫలితం త్వరగా వెల్లడవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా కౌంటింగ్ హాల్ చిన్నదిగా ఉంటే అక్కడ 10 టేబుళ్ల వరకు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి చోట ఫలితం రావడానికి సాయంత్రం అవుతుంది. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇలా నియోజకవర్గంలోని బూతుల సంఖ్య ఆధారంగా రౌండ్ల వారి కౌంటింగ్ జరుగుతుంది. ఏదైనా నియోజకవర్గంలో 140 బూతులు ఉంటే ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలను లెక్కిస్తే 10 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. ఎన్ని రౌండ్లు అనేవి నియోజకవర్గంలోని పోలింగ్ బూతుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం నందిగామ, పామర నుంచి వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రారంభమైన 4 గంటల్లోనే వచ్చే అవకాశం ఉంది. తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ఫలితం త్వరగా వెలువడుతుంది. నందిగామ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో ఇక్కడి ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పామరులో 8 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో ఈ నియోజకవర్గం ఫలితం 12:00 గంటలలోపు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. విజయవాడ తూర్పు ఫలితం చివరిగా వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.